సోదర సోదరి మళ్ళారా ఎన్నో ఉపన్యాసాలు ఏదైనా చెప్పుకోవచ్చు ఏమైనా చేయొచ్చు అధికారంలో ఉంటే కదా తెలుసు అని చెప్పి చెప్తా ఉన్నా. తమిళనాడుకి సంబంధించినటువంటి వ్యక్తి ఏ రాజా అనేటువంటి ఆయన ఈ టెలిఫోన్స్ కు సంబంధించినటువంటి మినిస్ట్రీ ఇస్తేనే తీసుకుంటామని చెప్పి 9 సంవత్సరాలు వచ్చినటువంటి ముసరాడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉండి నడవలేడు కదలలేడు గట్టిగా మాట్లాడలేడు అవసరమైన గట్టిగా అరిస్తే ఉండాలిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడు తమిళనాడు ముఖ్యమంత్రిగా మొన్నటిదాకా ఉండి మా వారికి ఈ మినిస్ట్రీ ఇవ్వాల్సిందని చెప్తే ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే 176,000 కోట్ల రూపాయలు ఒక ఏది 100 కోట్లు 200 కోట్లు 1000 కోట్లు కాదు 176,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి చెందవలసినటువంటి డబ్బు చెందకుండా విదేశీ బోర్డు జాతి కంపెనీలకి లాభ చేకూర్చి పెట్టాడు అని చెప్పి ఎవరు భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చెప్పలేదు నారాయణ గారు చెప్పలేదు లేకపోతే ఇంకొక ఆయన చెప్పలేదు లేకపోతే రామారావు గారు చెప్పలేదు చెప్పింది ఎవరయ్యారంటే భారత రాజ్యాంగం ప్రకారంగా హక్కు కలిగినటువంటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రభుత్వం చేసే ఖర్చు ఆదాయాన్ని లెక్క వేసి తప్పులు ఒప్పులు ఎంచేటువంటి రాజ్యాంగ అధికారం కలిగినటువంటి కంట్రోలర్ ఆడిటర్ అండ్ జనరల్ తీర్మానించి 176,000 కోట్ల రూపాయలు ప్రజాధనం ప్రభుత్వ ధనం అందకుండా